ఒకప్పుడు దేవునికి సకల పరిచర్యలు అందించిన ఈ దెయ్యం దేవదూత, ఒకనాటి దేవదూతే దెయ్యంగా మారిపోయింది. కోటాను కోట్ల మంది అది కూడా సైన్యాలను తయారు చేసుకుంది. ఎందుకో తెలుసా? మీ ఎత్తుకు దిగివచ్చింది. మన యొద్దకు దయ్యం ఎందుకు దిగివచ్చిందో అని ఒక్క మాట మీరు ఆలోచించగలిగితే, ఏ తండ్రి అయితే తన కుమారులకు సింహాసనం ఇవ్వదలుచుకున్నాడో, ఏ తండ్రి అయితే ఆ మహాలోకాన్ని తన కుమారులకు ఇవ్వదలుచుకున్నాడో, ఆ పిల్లలనే నా యొద్దకు రప్పించుకొని నా చేతులలో నా గుప్పిట్లో పెట్టుకొని ఆ తండ్రికి కడుపు కోత విధించాలి, ఆ లోకానికి వీళ్ళు చేరకూడదు, ఆ సింహాసనం మీద వీళ్ళు కూర్చోకూడదు అనే కక్ష కట్టిందండి. పరలోకంలో దేవుని సైన్యాలతో ఓడిపోయిన ఈ దేవదూత, ఒకప్పటి దేవదూత సైతాను, ఆ సైన్యాల మీద, ఆ దేవుని మీద పగపట్టవలసినటువంటి ఈ దూత భూమి మీదకి వచ్చి మన మీద ఎందుకు పగబట్టిందని ఎందుకు ఆలోచిస్తున్నారా? అవును, మనం యుద్ధకు రావడానికి గల ప్రధాన కారణం దేవుని కుమారుడు అయిన నీవు తిరిగి దేవుని యుద్ధకు వెళ్లకుండా ఉండాలనే. అందుకే మొదటి పేతురు 5:8 ఏముందో తెలుసా? మొదటి పేతురు 5:8 మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుద్దునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు అని రాశాడు పేతురు. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు అంటున్నాడు. అంటే మనల్ని మింగేయడానికి వచ్చింది. మన మీద ఎందుకు కక్ష? దేవుని ఏమీ చేయలేక, మిఖాయేలుతో యుద్ధం చెయ్యలేక, దేవుని సైన్యాలతో తలబడలేక, ఆకాశ మండలానికి, భూమి మీద ఉన్న ఆకాశ మండలానికి వచ్చి భూమి మీద దేవుని కుమారులమైన మనుషులను మన జీవితాలతో ఆడుకుంటుంది ఈరోజు. ఈరోజు అనేక మంది దేవునికి కాకుండా దయ్యాలుగా మారిపోవటానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? అందుకేనండి, అందుకే నువ్వు పరలోకానికి వెళ్ళకూడదు, ఆ సింహాసనం మీద నువ్వు కూర్చోకూడదు, ఆ మహాలోకాన్ని నువ్వు పరిపాలించకూడదని నీ మీద కత్తి కట్టింది. అవకాశం కోసం ఎదురు చూసింది. మొదటి మానవుడు కలుగజేయబడ్డాడు. భూలోకం, ఈ మహాలోకాలు కలుగజేసిన తర్వాత, ఈ విచిత్ర విశ్వాన్ని కలుగజేసిన తర్వాత, అందులో భూగ్రహం, ఆ భూగ్రహంలో ఏదైన వనం, ఆ ఏదైన వనంలో మొదటి మానవుని పుట్టుక ఆదాము. ఆ ఆదాము దగ్గరకు వచ్చి ఏమందో తెలుసా? మీ అందరికీ తెలుసు, ఆదికాండం 3:7-11, 17:21 మీరు గమనిస్తే, ఆదికాండం 3:7-11, 17:21, 17:21 గారు మీరు పరిశీలిస్తే, ఈ పండు తింటే చచ్చిపోతారని దేవుడు చెప్పాడు కదా మీకు, అబద్ధం, అదంతా అబద్ధం, మీరు దేవతలుగా మారిపోతారు, దేవుళ్ళు అయిపోతారు అని. అంతవరకు దేవుళ్ళేగా వాళ్ళు? దేవుని కుమారులు దేవుళ్ళు కారా? కాకి పిల్ల కాకి అయినప్పుడు, కుక్క పిల్ల కుక్క అయినప్పుడు, మనిషి పిల్ల మనిషి అయినప్పుడు, రాజు కొడుకు రాజు అయినప్పుడు దేవుని కుమారుడు దేవుడు కాడా? దేవుడైన, దేవుని కుమారుడైన ఆదామును, దేవుని పిల్లలైన ఆదాము అవ్వాలని మాయ చేసింది, మోసగించింది, బుట్టలో వేసింది. మీరు దేవుని పిల్లలు అవుతారని దేవుడు మాయ చేశాడు మిమ్మల్ని. అంది లేనిపోయిన మాటలు చెప్పింది, చెప్పి ఏం చేసింది? తప్పు చేయించింది, దేవుని మాటను మీరించింది, తినవద్దన్న పండు తినిపించింది, పాపానికి దాసులుగా మార్చేసిందండి. ఆదాము తప్పు చేశాడు, చెట్ల చాటును దాక్కున్నాడు. ఆదాము అవ్వరు దిగంబరులను తెలుసుకున్నారు. దేవుడు దగ్గరకు వచ్చాడు, దేవుడు దగ్గరకు వచ్చాడు. ఆదామా, ఆదామా అని పిలిస్తే ఎక్కడున్నావు అంటే చెట్ల చాటును దాక్కున్నాను అన్నాడు. ఎందుకు? దిగంబరి. నువ్వు దిగంబరి అని నీకు చెప్పినదెవరు అంటున్నాడు దేవుడు అక్కడ. నువ్వు దిగంబరి అని నీకు చెప్పినదెవరు? వెంటనే ఏం చెప్పింది? దిగంబరులుగా చేసిందే తప్ప వారికి చొక్కాయలు కుట్టించాలని ఏమైనా ఆలోచించిందా? లేదు, చొక్కాలు లేవు, దిగంబరిగా చేసేసింది. ఆకులతో కచ్చడాలు వాళ్లే చేసుకున్నారండి, దయ్యం చేయలేదు, కచ్చడాలు వాళ్లే వేసుకున్నారు. కానీ దేవుడు కనికరం కలిగిన వాడు, తన పిల్లల ఏళ్ళ ప్రేమ కలిగిన వాడు, అవి తీసేసి చర్మపు చొక్కాలను కుట్టించి తన పిల్లలకు తొడిగించాడు. ఆనాటి నుండి మనిషిని తన గురించి తాను ఆలోచించుకోమని నేర్పించింది. ఆలోచించుకోరా అనివిక, నీ గురించి నువ్వు ఆలోచించుకోరా, నీకెన్నో అవసరాలున్నాయి, వాటిని పరిష్కరించుకో వాలనే ఆలోచన నీకు రావాలి. ఆ ఆలోచనలో నిన్ను చివరికి నీ తండ్రి యొద్దకు వెళ్లకుండా నిన్ను ఉంచేస్తాను, చంపేస్తాను. ఆలోచించుకో, అయితే నాకు చొక్కాలు కావాలి, అయితే నాకు బట్టలు కావాలి. ఈ తోలు బట్టలు ఎందుకు? కాటన్ టెక్స్టైల్స్ పుట్టడానికి కారణం ఎవరనుకుంటున్నారు మీరు? కాటన్ టెక్స్టైల్స్, మానవుడు తన గురించి తాను ఆలోచించుకున్నాడు, ఎన్నో మిల్లులు కావాలి, ఎన్నో వస్త్రాలు కావాలి, వాటితో నేను అలంకరించుకోవాలి అని. ఒకనాడు నీకు ఈ ఆలోచన లేదే, తండ్రి కింద ఏ కొడుకున్నా ఏ కూతురున్నా తన గురించి ఆలోచించదు, ఎందుకంటే కన్న తండ్రి తల్లిదండ్రులు వారికి ఉన్నారని. ఆదామవ్వలు తనకు తమ కొరకు తాము ఆలోచించుకునే దౌర్భాగ్యము దశకు వచ్చారు, ఎందుకంటే తండ్రి లేడు. తండ్రి లేకుండా దయ్యం మాటలు విన్నందున వాళ్ళకి ఎన్నో కావాలి, ఎన్నో అవసరతలు ఉన్నాయని వాడు ఆలోచించారు. అందుకే కాటన్ టెక్స్టైల్స్ మిల్లును కట్టించారు, ఎన్నో రకరకాల బట్టలు తెప్పించుకున్నారు. ఇక భూమి పండాలి, నేలను పండించుకుని వాడి తిండి వాడే తినాలి, జీవవృక్ష ఫలాలు తినే అధికారం వాళ్ళకి లేదు, ఇక నిత్యము బ్రతికే భాగ్యం వాళ్ళకి లేదు. ఈ లోకపు తిండిని తినాలి, ఈ నేల పండించింది తినాలి. అందువల్ల అగ్రికల్చర్ సైన్సెస్, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ పుట్టాయండి.
చదువు, చదువుకోరా, నువ్వు చదువుకోరా, ఇక నీకు దేవుడు ఎందుకురా, ఈ నేలను పండించు, హాయిగా తిను అంటుంది. న్యాయశాస్త్రం పుట్టింది ఎందుకు? కొట్టుకోండి, చావండి, తిట్టుకోండి, తగాదాలతో పోలీస్ స్టేషన్లకు కోర్టులకు తిరగండి, అవసరమైతే చంపుకోండి, యుద్ధాలు చేసుకోండి అంది. ఇవన్నీ నీకెవరు నేర్పించారు? అధికార దాహాన్ని పుట్టించి ప్రపంచ యుద్ధాలను కలిగి చేసింది మీ మధ్య. మీరంతా దేవుని పిల్లల కారా? ఈ లోకంలో ఉన్న విశ్వకోటి మానవులంతా దేవుని పిల్లలు కారా? వీళ్ళలో ఎందుకు యుద్ధాలు? వీళ్ళకి ఎందుకు ఆకలి బాధలు? వీళ్ళకి ఎందుకు దప్పిక బాధలు? వీళ్ళకి ఎందుకు కూడు గుడ్డ బాధలు? ఆలోచించండి. ఈరోజు ఒకరోజు దయ్యం తమ తండ్రి నుంచి తమ పిల్లలను విడదీసి మీ కొరకు మీరు ఆలోచించకుండా తప్పుడు బోధలు నేర్పించింది. అందుకే మోసపోయింది ప్రపంచం. ప్రపంచానికి దయ్యం పట్టింది. దేవుడి గురించి ఆలోచన వాళ్ళకి పోయింది. దేవుడు ఎక్కడున్నాడని దేవుడిని ప్రశ్నిస్తుంది ఈరోజు ప్రపంచం. తిరుటకు, త్రాగుటకు, కూర్చుండి, ఆడుటకు లేచిరి అన్నట్టుగా బైబిల్లో బ్రతుకులో ఎన్నెన్నో కార్యక్రమాలను తీసుకొచ్చింది. ఆటలు నేర్పించింది, పాటలు నేర్పించింది, భయంకరమైన పాపాలను చేయించి రోగాలను తెచ్చిపెట్టింది. ఎలాంటి రోగాలు? నువ్వు చేసిన పాపాలకు ఎలాంటి ఘోరమైన రోగాలు నీకు సంక్రమించాయంటే చివరికి మందులు లేని భయంకరమైన రోగాలు. ఒకసారి మందులు పేర్లు వింటే పాపాన్ని ఇంగ్లీష్లో సిన్ అంటారండి, ఎస్ఐఎన్ సిన్, పాపం. ఈ పాపాలు చేయించి నీ చేత భయం లేకుండా, దేవుడంటే భయం లేక, నీ ఇష్టం వచ్చినట్టుగా నీ చేత పాపాలను చేయించి నిన్ను ఏ రకంగా ఈ ప్రపంచంలో నాశనం చేయాలో నాశనం చేసింది. ఎందుకంటే నువ్వు సింహాసనానికి వెళ్ళకూడదు కనుక. వీరు చేసే రోగాలకు, వీళ్ళు చేసే పాపాలకు, వీళ్ళు చేసే సిన్స్కి ఎలాంటి మందు వచ్చిందో తెలుసా అండి? గేరామైసిన్. మందు పేరు ఎంత చమత్కారంగా ఉందో చూసారా? స్టెప్టోమైసిన్, జెంటామైసిన్, నియోమైసిన్, కానామైసిన్, గంగామైసిన్, సోప్రామైసిన్, మైసిన్, మైసిన్. నీ సిన్నికి ఎన్ని మందులయ్యా? మొదటి జంట చేసిన పాపానికి ఆయి జెంటామైసిన్ అనే పేరు వచ్చింది. మొదటి మానవులైన ఆదాం అవ్వలు కలిసి దేదే ఏదోని వనవులు జీవవృక్ష ఫలాలు తిండ్రి తండ్రి చాటు ప్రక్కన బ్రతకవలసిన ఈ జీవితాలు కన్నీటిమయంగా మారిపోవటానికి కారణమేంటో తెలుసా? వాళ్ళు చేసిన పాపాలే. కనుక ఈ పాపాలకు వచ్చిన మందులు స్టెప్టోమైసిన్, గేరా మైసిన్, జంట మైసిన్, నియో మైసిన్. ఈరోజు నా సిన్నుకు మందుందా? నా అలరికి దారుందా? నా హత్యకు న్యాయం ఉందా? నా ఆకలికి తిండుందా? నా వంటికి బట్టుందా? ఉండుటకు గూడుందా అని అడుక్కుంటున్నాడు మానవుడు. ఈ భూలోకంలో జీవించలేక మరో గ్రహానికైనా వెళ్ళి బ్రతకాలనుకుంటున్నాడు ఈరోజు మానవుడు. కారణం ఏమనుకుంటున్నారు? దీని అంతటికీ కారణం దేవుణ్ణి విడిచిపెట్టారు. దయ్యం పగబట్టింది. నీ దగ్గరికే దయ్యం వచ్చింది. నిన్నే దయ్యం ముంచింది. తనకు దక్కని సింహాసనం, తనకు దక్కని ఆ మహాలోకం దేవుని కుమారులకు దక్కకుండా, దేవుని పిల్లలు దానిని స్వతంత్రించుకోకుండా, తానున్న లోకానికి, తాను వెళ్ళే లోకానికి, దయ్యం వెళ్ళే లోకానికి తనకు సమయం కొంచెమే అని ఎరిగి, తనకు సమయం కొంచెమే ఉందని తెలుసుకున్న దయ్యం తన మాయ మాటలతో, మోసపూరితమైన మాటలతో, కార్యక్రమాలతో ప్రపంచ ప్రజలను వంచి నిత్యాగ్ని దండనకు తీసుకుని వెళ్ళిపోతుంది.